హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో మాత్రం మీషోలో తీసుకున్న డ్రెస్సెస్ ఆఫ్టర్ వాష్ లుక్ ఎలా ఉన్నాయని షేర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ అది కాక నేను కొనుక్కున్న కొన్ని కొత్త శారీస్ అయితే మీకు రివ్యూ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఇది వచ్చేసి మీషోలో తీసుకున్న డ్రెస్ అనమాట. నేను నా బ్లాగ్ లో అంటే పిక్నిక్ బ్లాగ్ లో చిన్న షార్ట్ లో అయితే నేను మీకు షేర్ చేశాను. ఆ రోజు అంతా వేసుకున్నాం, ఫామ్ కి వెళ్ళాము. ఆఫ్టర్ వాష్, ఇది ఆఫ్టర్ వాష్ అనమాట. సో కొంచెం నలిగిపోయి ఉంది, ఆఫ్టర్ అయన్ చేయించలేదు. చేయించ ముందు చూపిస్తున్నాను. చేయించిన తర్వాత మనం కొన్నప్పుడు ఎట్లయితే నీట్ గా ఉందో అంత లుక్ నీట్ గా వచ్చేస్తుంది అనమాట. సో అందుకే ఈ డ్రెస్ లో ఇంకో కలర్ ఉంటే కూడా తీసుకున్నాను. ఈ డ్రెస్సెస్ అయితే చాలా బాగుంది అనిపించింది. ఆఫ్టర్ వాష్ కలర్ పోవడం గానీ ఎలాంటి డామేజ్ కానీ ఏం అవ్వలేదు అనమాట. వేసుకుంటే కూడా అంతే హాయిగా ఉంటుంది. అండ్ మనకి హాఫ్ ఆఫ్ ద లైనింగ్ క్లాత్ వస్తుంది. హాఫ్ వర్క్ మనకి బాటమ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడ వరకు లైనింగ్ క్లాత్ అయితే వస్తుంది అనమాట. సో ప్రాబ్లం అయితే లేదు. బ్యాక్ సైడ్ అయితే ఏమైతే లేదు వర్క్ కానీ ఏమి. సో ఫ్రంట్ లో అయితే ఇలా అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి బాటమ్ అండి. ఈ డ్రెస్ అయితే నేను చెప్పిన గారి అంతా వేసుకున్నా, వాషింగ్ వేసేసాను, రాగానే ఏమీ అవ్వలేదు డ్రెస్ కి. కాస్త ఇలా నలిగినట్టుగా ఉంటుంది. అయర్న్ చేసుకుంటే సూపర్ ఉంటుంది ఈ డ్రెస్. వేసుకుంటే కూడా అంత హాయిగా ఉంది. నేను డాన్స్ వేసిన షార్ట్ కూడా పెట్టాను కదా, సో అంత కంఫర్టబుల్ గా ఉంది. బాటమ్ కూడా ఇదే వేసుకున్నా, పర్ఫెక్ట్ ఉన్నాయి. ప్లాజో సెట్ బాటమ్ ఒక్కొక్కసారి టైట్ అయిపోతుంది, చినిగిపోతుంది అన్న ఫీలింగ్ ఉంటుంది కదా, ఇవి అయితే పర్ఫెక్ట్ గా వస్తున్నాయి. ఎక్సెల్ అయితే ఎక్సెల్, ఎల్ అయితే ఎల్, అలా మీ సైజ్ తగ్గట్టు తీసుకోండి, పర్ఫెక్ట్ గా సెట్ అవుతున్నాయి. దీని దుపట్టా కూడా, ఈ ఆర్గెన్జా దుపట్టా, దుపట్టా కూడా వాషింగ్ చేసా. దుపట్ట అయితే ఏం ఫరక్ పడలేదు. ఈ డ్రెస్ కాకపోతే కాస్త నలిగిపోయింది అంతే. అండ్ వన్ మోర్ డ్రెస్ వచ్చేసి ఈ డ్రెస్ అనమాట. ఈ డ్రెస్ కూడా వాషింగ్ చేశాను. దీనికి లైనింగ్ క్లాత్ వచ్చింది, సో అందుకే కొంచెం థిక్ గా ఉంది. సో ఇది కూడా వాషింగ్ చేసేసాను. సో ఇది కూడా కాస్త నలిగిపోయింది తప్పించి ఏమీ అవ్వలేదు. చూడండి డ్రెస్ కి ఏమీ అవ్వలేదు. ఆ రోజు అయితే ఈ డ్రెస్ వచ్చేసి మా సిస్టర్ వేసుకున్నారు. మీరు నా పిక్నిక్ ది చిన్న రీల్ ఆ లింక్ ఇచ్చేస్తాను, మీరు కావాలంటే దాంట్లో చూడండి. సో ఇద్దరం ఎండలో డాన్స్ కూడా చేసామన్నమాట. సో ఇది వచ్చేసి మా సిస్టర్ వేసుకున్నారు, నేను ఆ కలర్ వేసుకున్నాను. ఇద్దరం సేమ్ కలర్ వేసుకుందాం అనేసి. సో ఇది కొన్ని, దీనికి లైనింగ్ క్లాత్ వచ్చేసి ఇక్కడ వర్క్ వస్తుంది అనమాట. లైనింగ్ క్లాత్ ఇవి అయర్న్ చేసుకుంటే చాలు, మంచి పట్టు సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో వస్తున్నాయి. అండ్ ఇదంతా డ్రెస్ అంతా కూడా చిన్న జెరీ ఫ్లవర్స్, ఇలా ఫ్లవర్ పార్ట్ వచ్చింది. వర్క్ పార్ట్ అంతా కూడా చాలా బాగుంది, ఏమి డ్యామేజ్ అవ్వలేదు. వర్క్ కూడా ఏం పాడవలేదు. డ్రెస్ కంప్లీట్ లుక్ అయితే సూపర్ ఉంది. ఇది దుపట్టా కొంచెం మనం వాషింగ్ తర్వాత కాస్త నలిగినట్టుగా ఉంది దుపట్టా, కానీ ఏం ప్రాబ్లం అవ్వలేదు. మనమే ఐరన్ చేసేసుకోవచ్చు యాక్చువల్లీ, బయట ఐరన్ కూడా ఏం అవసరం లేదు. ఇదిగోండి, ఇది వచ్చేసి బాటమ్ అనమాట. ఇదిగోండి బాటమ్, ఎలాస్టిక్ వస్తుంది. ఓకే, సో లెగ్స్ కి ఇలా ఇలా గోటా పట్టి వస్తుంది. సో ఇది ఈ డ్రెస్సెస్ అనమాట. మీషోలో తీసుకున్న డ్రెస్సెస్ సూపర్ క్వాలిటీ వచ్చాయి అండ్ చాలా కంఫర్టబుల్ కూడా ఉన్నాయి వేసుకుంటే. నేను వేసుకుంది కూడా మీషోలో తీసుకుందే, సూపర్ వచ్చింది. ఇది కూడా బాటమ్ కూడా పర్ఫెక్ట్ సెట్ అయింది. ఇవి రెండు ఆఫ్టర్ వాష్ రివ్యూ. సో ఆఫ్టర్ వాష్ కూడా ఏమీ పాడవలేదు, డెఫినెట్ గా 100% రికమెండ్ చేస్తాను. సో ఎక్కువ మీరు అంటూ ఉన్నారు వీడియోస్ లో అక్క శారీస్ తగ్గించేశారు అని. డ్రెస్సెస్ చాలా బాగా అనిపిస్తున్నాయి. డ్రెస్సెస్ మనకు పర్ఫెక్ట్ గా ఫ్యాబ్రిక్ కానివ్వండి, ప్లాజో సెట్స్ బాగా వచ్చాయి. సో అలా ఈ శారీస్ కొనే బదులు డ్రెస్సెస్ కొంటున్నాను అనమాట. కొన్నవి మీతో షేర్ చేస్తున్నాను. అండ్ శారీస్ బయట తీసుకున్నాను. బయట ఎందుకు తీసుకున్నానంటే మనకు అప్కమింగ్ ఫెస్టివల్స్ వస్తున్నాయి. సో ఇంకా టైలర్ కి ఇచ్చి ఆ స్టిచ్చింగ్ అయ్యి వచ్చే వరకల్లా చాలా టైం పడుతుంది కదా, అందుకు మనకు ఫెస్టివల్ బేస్డ్ గా అయితే పర్చేస్ చేశాను. విఎం సిల్క్స్ మీకు అందరికి తెలిసింది, మన కొత్తపేట వైట్ హౌస్ దగ్గర విఎం సిల్క్స్ అయితే ఉంది. విఎం సిల్క్స్ లో తీసుకున్నాను. ఈ మూడు కూడా 3 డిఫరెంట్ టైమ్స్ లో వాళ్ళు లైవ్ లో వాళ్ళ వీడియోస్ ఉంటాయి వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో, అవి సెల్ పెట్టినప్పుడు తీసుకున్నా, ఇంకా బ్లౌజ్ కట్ చేయలేదు. ఇదిగోండి, ఇది వచ్చేసి పర్పుల్ అండ్ ఇది వచ్చేసి వితౌట్ బార్డర్ అనమాట. వితౌట్ బార్డర్ వస్తుంది. అండ్ వైన్ 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 అని ఎప్పంచో వెయిట్ చేస్తే ఎట్ లాస్ట్ ఐ గాట్ మై వైన్ శారీ. అండ్ నాకు అది కాక ఇట్లా బర్డ్స్ తో కావాలి అని అనుకున్నాను. అనుకోకుండా వాళ్ళ లైవ్ లో, వాళ్ళు లైవ్ కాదు వాళ్ళ వీడియోలో షేర్ చేశారు, చూసి తీసుకున్నా. పైన కింద సేమ్ టైప్ ఆఫ్ బార్డర్ శారీస్. ఇప్పుడు మనకి ఆషాఢం సేల్ ఉంది కాబట్టి మీరు షాప్ కి విజిట్ అవుతే కూడా మంచి డిస్కౌంట్ ఆఫర్ ఉంది. ఆన్లైన్ కూడా సమ్ 40% డిస్కౌంట్ ఆఫర్ అయితే ఉంది. సో దాని బేస్డ్ గా నాకు ఇవి 2-6-2-5 ఆ రేంజ్ లో వచ్చేసాయి. షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి కదా, సో ఆ రేంజ్ లో ఈ శారీస్ అయితే వచ్చాయి. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది, పూజలకి పనికొస్తాయి. అప్కమింగ్ మనకి ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, సో మెయిన్ గా పూజలకు పనికొస్తాయి అనేసి ఆ ఆలోచనతో అయితే తీసుకున్నాను. పూజలు కానివ్వండి,
ఇలా ఎక్కువ వరకు గెట్ టుగెదర్స్ కి వీటికి చూడండి. బ్లౌజ్ అయితే ఈ ప్యాటర్న్ లో వచ్చింది, ఇలా బర్డ్స్ ఈ బార్డర్ కూడా వస్తుంది వైన్ శారీలో. అండ్ పళ్ళు పళ్ళు చాలా బాగా వచ్చింది, పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా అయితే వస్తుంది చూడండి. పళ్ళు చాలా బాగుంది క్వాలిటీ, పళ్ళు బాగుందన్నమాట ఇది శారీ. ఓకే, ఈ ఇది వచ్చేసి ఇది కూడా సమ్ 2625 2625, అన్నీ అదే రేంజ్ అండి ప్రైజెస్. నేను వీళ్ళ కావాలంటే వీళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చేస్తాను, విజిట్ అవ్వచ్చు. కొత్తపేట్ వైట్ హౌస్ లో ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది విఎం సిల్క్స్. మంచి ఇప్పుడు ఆఫర్స్ అయితే ఉన్నాయి, డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. బార్డర్ కూడా ఈ ప్యాటర్న్ లో అయితే వస్తుంది, ఇలా బర్డ్స్ అయితే వస్తాయి. సో ఇవన్నీ కూడా మష్రూమ్ సిల్క్ ఫ్యాబ్రిక్ అన్నమాట. సిల్క్ అంటే మనకి మరీ సాటిన్ సిల్క్ కాదు, మష్రూమ్ సిల్క్, ఇలా పట్టు సిల్క్ టైప్ లో ఇలా షైన్ వస్తూ ఉంటుంది, బాగుంటుంది. సో ఈ ప్యాటర్న్ లో ఇది వచ్చేసి వైన్. నా కలర్ సెలెక్షన్ ఎలా ఉందో చెప్పండి. ఐ డోంట్ నో, లైక్ నా దగ్గర ఈ టైప్ ఆఫ్ వైన్ లేదు కదా అని తీసుకున్నాను. అండ్ ఇది యాక్చువల్లీ పింక్ అంటే కొంచెం హాట్ పింక్ టైప్, ఈ పింక్ టైప్ లో ఉంటుంది అనుకున్నా, బట్ ఇది వచ్చేసి మెరూనిష్ పింక్ అనమాట. ఈ కలర్ కూడా చాలా అంటే పెద్దవాళ్ళ దగ్గర ఉండొచ్చు, కానీ మా నా దగ్గర అయితే రీసెంట్ గా ఈ కలర్స్ లో ఎక్కువ ఏం కొనను కాబట్టి లేదు. సో లేదు కాబట్టి ఓకే, బట్ బ్రైట్ పింక్ కాదు, మెరూనిష్ పింక్, కుంకుమ పింక్ అంటారు కదా ఆ ప్యాటర్న్. సో బార్డర్ రాదండి, ఇది బార్డర్ లెస్ ఇలా అయితే వస్తుంది. బార్డర్ అంటే ఇలా పెద్ద బూటీస్ వచ్చి శారీ అంతా బూటీస్ వస్తాయి, బ్లౌజ్ రిచ్ గా వస్తుంది. అండ్ ఈ ప్యాటర్న్ లో ఇప్పుడు ఈ డిజైన్స్ అనేవి మారుతూ ఉండొచ్చు, ఈ డిజైన్స్ మారుతూ ఉంటాయి, ఇవి ఈ పైన పికాక్ ఇలా వచ్చింది కదా, ఈ డిజైన్స్ అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు కొత్త వేరే డిజైన్ తో కూడా వాళ్ళ కమ్యూనిటీ పోస్ట్ చూసినా మీకు వాళ్ళు ఫొటోస్ పెడతారు, ఆ ఫొటోస్ లో కూడా చూడొచ్చు మీకు కలర్స్ అనేవి అక్కడ కొంచెం అర్థం అవుతాయి కరెక్ట్ గా. సో ఇది వచ్చేసి బ్లౌజ్. ఓకే ఇదిగోండి, ఇది బ్లౌజ్, బ్లౌజ్ హెవీగా వచ్చింది. ఇది ఇది పళ్ళు, ఇది పళ్ళు, పళ్ళు వచ్చేసి ఈ ప్యాటర్న్ లో వస్తుంది చూడండి. పళ్ళు కింద టాజిల్స్ ఆన్లైన్ లోనే కొనుక్కున్నాను, ఇంకా స్టిచ్చింగ్ కి పంపిద్దాం అనేసి మీకు రివ్యూ షేర్ చేసేసి పంపిద్దామని. ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్, బ్లౌజ్ హెవీగా వచ్చింది అనమాట. మనకి శారీ ప్లెయిన్ గా వచ్చి బుటా ఏదైతే వస్తుందో బ్లౌజ్ అనేది ఈ విధంగా హెవీగా వచ్చింది, పట్టు టైప్ ఆఫ్ లుక్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మషూర్ సిల్క్ టైప్ శారీస్ అనమాట. సో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి, పట్టు టైప్ ఆఫ్ శారీ లాగా కూడా లుక్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి వితౌట్ బార్డర్, విత్ బార్డర్ ఇవి కామన్ కదా, ఇట్లా వితౌట్ బార్డర్ అయితే ఒకటి తీసుకుందామన్న ఫీల్ తోటి అయితే ఇలా తీసుకున్నాను. మనం ఎలాంటి అకేషన్ కైనా కట్టుకోవచ్చు, బాగుంటుంది. మష్రూమ్ సిల్క్ డాలర్ బుటీ శారీస్, ఇవి డాలర్స్ లాగా రౌండ్ రౌండ్ ఉన్నాయి అనేసి. బార్డర్ వచ్చేసి ఇదిగోండి, పైన సైడ్ బార్డర్ కాస్త చిన్నగా ఉంది, కింద సైడ్ బార్డర్ కాస్త పెద్దగా ఉంది, సేమ్ ప్యాటర్న్ అనమాట, సేమ్ ప్యాటర్న్. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి, మీరు వాళ్ళ కమ్యూనిటీ పోస్ట్ చూడండి, కుదిరితే నేను ఇక్కడ కలర్స్ పిక్చర్స్ అయితే తీస్తాను. మీరు వాళ్ళ పోస్ట్ చూసినా మీకు ఈ శారీలో కలర్స్ ప్రైజెస్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. సో ఇదిగోండి పర్పుల్ కలర్ శారీ, ఇవన్నీ బ్లౌజెస్ ఎప్పుడవుతాయో ఎప్పుడు, సో మా టైలర్ ఊరికి వెళ్ళారనమాట, కాకపోతే కట్ చేసి పెట్టేద్దామని మీకు వీడియో షేర్ చేస్తున్నా. దిస్ ఇస్ పళ్ళు, పళ్ళు ఇలా అయితే వస్తుంది, దిస్ ఇస్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ లో కూడా ఇలా బార్డర్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ పర్పుల్ శారీ అండి, పర్పుల్ శారీ తీసుకున్నాను. ఈ పర్పుల్స్ ఎన్ని తీసుకున్నా నాకు ఎందుకో ఈ పర్పుల్స్ ఏ నచ్చుతాయి. సో అలా అనమాట, ఇది పర్పుల్ కలర్ తీసుకున్నాను, ఇది వచ్చేసేమో పింక్ కలర్ తీసుకున్నాను, ఇది పింక్ కలర్ అండ్ దిస్ ఇస్ వైన్ కలర్, ఇట్లా వైన్ కలర్ లో తీసుకున్నాను. ఈ టూ శారీస్ ఏమో విత్ బార్డర్ అనమాట, విత్ బార్డర్ వితౌట్ బార్డర్ లుక్ అనేది ఇలా కొంచెం డిఫరెంట్ గా ఉండేలాగా, కాబట్టి ఇవన్నీ కూడా మష్రూమ్ సిల్క్ శారీసే. సో మీకు కనుక నచ్చితే నేను వీళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చేస్తాను, వాళ్ళ ఫోన్ నెంబర్ కి అండ్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు, విఎం సిల్క్స్ అని, విఎం సిల్క్స్ కలెక్షన్, విఎం సిల్క్స్ శారీస్ ఉంటుంది అనమాట. సో దాంట్లో చూస్తే మీకు వాళ్ళ కమిటీ పోస్ట్ లో కనిపిస్తుంది, వాళ్ళ వీడియోస్ లో కూడా చూడొచ్చు. అలా వీటిలో ఉన్న కలర్స్ కూడా పిక్స్ యాడ్ చేశారు, మీకు నచ్చిన శారీ అయితే పిక్ చేసుకోవచ్చు. కంప్లీట్ రివ్యూ అయితే షేర్ చేస్తున్నా, చాలా బాగున్నాయి. సో ఇదండి నా వీడియో, మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఒక లైక్ అయితే కొట్టడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.